Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సన్ రైజర్స్ గెలవలేదుగా, టీడీపీ ఓడిపోయినట్లేనా? ఐపీఎల్ 2024లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ క్వాలిఫైయర్ 1లో తడబడింది. టేబుల్ టాపర్ కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇదొక్కటి గెలిస్తే ఫైనల్స్ చేరే దశలో చేతులెత్తేసింది. అటు బ్యాటర్లు ఇటు బౌలర్లు సమిష్టిగా విఫలమయ్యారు మ్యాచ్లో. హైదరాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో 8 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది సన్ రైజర్స్. తొలుత బ్యాటింగ్కు దిగిన ఈ ఆరెంజ్ ఆర్మీ 19.3 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం ఈ స్కోర్ను అలవోకగా కొట్టేసింది కేకేఆర్. ఫైనల్స్ ఎంట్రీ టికెట్ వంటి ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు విఫలమయ్యారు. ట్రావిస్ హెడ్ డక్అవుట్తో వికెట్ల పతనం మొదలైంది. అభిషేక్ శర్మ 3, నితీష్ కుమార్ రెడ్డి 9, షాబాజ్ అహ్మద్ 0, అబ్దుల్ సమద్ 16, సన్వీర్ సింగ్ 0, భువనేశ్వర్ కుమార్ 0 అయ్యారు. టాప్ ఆర్డర్లో రాహుల్ త్రిపాఠి 55, మిడిల్ ఆర్డర్లో హెన్రిచ్ క్లాసెన్ 32, చివర్లో కెప్టెన్ పాట్ కమిన్స్ 30 పరుగులతో కొంతవరకు పోరాడారు. ఫైనల్స్లో అడుగుపెట్టడానికి సన్ రైజర్స్ హైదరాబాద్కు మరో ఛాన్స్ ఉంది. ఎలిమినేటర్లో విజయం సాధించిన జట్టుతో క్వాలిఫైయర్ 2 ఆడాల్సి ఉంది. ఇందులో గెలిచినా చాలు, సన్ రైజర్స్ టీం ఫైనల్స్లో అడుగుపెట్టగలుగుతుంది, కేకేఆర్తో మరోసారి తలపడుతుంది. మ్యాచ్ ఫలితం ఎలా ఉన్నప్పటికీ ఈ క్వాలిఫైయర్ 1ను ఏపీ అసెంబ్లీ లోక్సభ ఎన్నికలతో ముడిపెడుతూ ఓ నెటిజన్ పెట్టిన ట్వీట్ వైరల్గా మారింది. సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిస్తే టీడీపీ గెలిచినట్లు, కోల్కతా నైట్ రైడర్స్ విజయం సాధించితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినట్లు అవుతుందంటూ ఓ ట్వీట్ పెట్టారు. క్వాలిఫైయర్ 1 ప్రారంభం కావడానికి ముందు హను అనే ఎక్స్ యూజర్ దీన్ని పోస్ట్ చేశారు. టీడీపీ అభిమానిగా భావిస్తున్నారు ఆయనను. టీడీపీకి అనుకూలంగా ఆయన పలు పోస్టులు పెట్టడం దీనికి నిదర్శనం. తీరా సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ మ్యాచ్ ఓడిపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ట్వీట్ ప్రకారం ఎస్ఆర్హెచ్ ఓడినందున టీడీపీ సైతం ఓటమి పాలవుతుందంటూ వైసీపీ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.